శబరిమలలో గత కొన్ని రోజుల నుంచి ఆడవాళ్లు గుడి లోపలికి ప్రవేశించడం గురించి చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అది కరెక్ట్ అంటే మరికొంతమంది అది తప్పు అనడం జరుగుతుంది. అయితే ఇవన్నీ పక్కకు పెట్టి కోర్టు ఆదేశం మేరకు కొంతమంది ఆడవాళ్లు అయ్యప్ప గుడికి వెళ్ళటానికి మొదలుపెట్టారు. దానికి గాను ఒకనొక సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా 2 రోజుల క్రితమే. ఏమని అంటే, కేరళకు చెందిన ఒక దంపతులు తనకి పుట్టిన చిన్నారి పాపని తీసుకురావటానికి అక్కడికి వచ్చారు. అయితే అక్కడికి రావడంతో చాలా చాలా ఎక్కువగా రద్దీ మొదలవ్వటం, లేకపోతే అక్కడున్న టెంపుల్ వాళ్ళు, టెంపుల్ గుడి సిబ్బంది లోపలికి అనుమతించకపోవటం, ఇలాంటి ఎన్నో రకాల కారణాల చేత వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులకి వాళ్ళు వచ్చిన రీజన్ని చెప్పారు. తనకు పుట్టిన పాపకి 6 నెలలని పంబ నదిలో కొద్దిగా ఆ నీటి స్నానం చేయించి ఆ అయ్యప్ప ఆశీర్వాదం కోసం వచ్చామని, దయచేసి మాకు తగినంత ప్రొటెక్షన్ ఇవ్వమని కోరారు. దానికి పోలీసు సిబ్బంది ఒప్పుకొని వాళ్లతో పాటు వెళ్లారు. అక్కడ గుడి సిబ్బందిలో కొంతమంది భక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ దంపతుల్లో ఆ భర్త ఏమన్నారంటే, దయచేసి మా మాట వినండి, మేము వచ్చిన కారణం వేరు, మేము ఇక్కడ ఈ పని చూసుకొని వెళ్ళిపోతాం, తను లోపలికి రాదు అంటూ చెప్పడంతో వాళ్ళు కొంత శాంతిచ్చారు. 10 నిమిషాలు గొడవ తర్వాత తిరిగి అన్నీ సర్దుబాటు అయ్యాయి. ఆ తర్వాత వెళ్లాల్సిన చోటికి వాళ్ళు వెళ్ళారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఒకవేళ కనుక పోలీసుల ప్రొటెక్షన్ కనుక తీసుకోకపోతే, సహాయం కనుక అందుకోకపోతే అక్కడ పెద్ద గొడవ జరిగేది. దాదాపుగా పోలీసులతో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పెద్ద మంది భక్తులతో దాదాపుగా 10 నిమిషాల నుంచి 1/4 గంట వరకు అక్కడ కొద్దిగా వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ఉండటంతో ఆ గొడవ కాస్త సర్దుమడిగింది.